బైన్సాలో జరిగిన అల్లర్లకు నిరసనగా బీజేపీ బజరంగ్ దళ్ బీజేవైఎం పార్టీలు డీజీపీ ఆఫీస్ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో గజ్వేల్ మండలంలోని బజరంగ్ దళ్ కార్యకర్తలను గజ్వేల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా బీజేవైఎం నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంలో హిందువులపై అన్ని దాడులు జరుగుతున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించడం లేదని ఆరోపించారు. ఈ అల్లర్లపై రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. బైన్సాలో జరిగినటువంటి హిందువులపై దాడికి నిరసనగా బజరంగ్ దళ్ రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు డీజీపీ ఆఫీస్ ముట్టడి చేయడం జరిగింది, పిలుపునివ్వడం జరిగింది. ఈ డీజీపీ ఆఫీస్ ముట్టడిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ సంఘాల కార్యకర్తలను, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ముందుగా అరెస్ట్ చేయడం చాలా సిగ్గుచేటని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగడం జరుగుతుంది. అయ్యా కేసీఆర్ బైన్సల్లో జరిగినటువంటి హిందువులపైన దాడి జరిగినటువంటి చేసినటువంటి వాళ్ళని అరెస్ట్ చేయకుండా మేము వాళ్ళకు సపోర్ట్గా మేము వెళ్తే మమ్మల్ని అరెస్ట్ చేయడం మీకు చాలా సిగ్గుచేటు. మీకు రాబోయే రోజుల్లో ఈ హిందువులే తగిన గుణపాఠం చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము.